వ్యవసాయంలో సరికొత్త పంథా ఎంచుకున్నారు ఆ రైతులు సంప్రదాయ పంటలు పండిస్తూనే రోజువారీ ఖర్చుల కోసం కూరగాయలు సాగు చేస్తున్నారు పొలం గట్లపైన సాగు చేస్తూ వినూత్న ఆలోచనలతో ముందుకు వెళుతున్నారు జగిత్యాల జిల్లా చింతలపేట రైతులు లాభాలు గడిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చింతలపేటలో కొందరు రైతులు విభిన్నంగా సాగు చేస్తూ ఆకట్టుకుంటున్నారు పొలం చుట్టూ ఉన్న గట్టును సైతం ఉపయోగించుకుని పండిస్తున్నారు ఖాళీ స్థలాన్ని వదిలేయకుండా తీగజాతి మొక్కల్ని పెంచుతున్నారు గ్రామంలో ఎక్కువగా వరి పసుపు మొక్కజొన్న సోయా చెరుకు తదితర పంటలను సాగుచేస్తుంటారు అధిక పెట్టుబడులు పెట్టి ఫలితాలు పొందాలంటే సమయం పడుతుంది ఈ క్రమంలో అంతర పంటలుగా కూరగాయలు వేస్తూ రోజువారీ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు టమాటా బెండ వంకాయ దొండకాయ కాకర బీర వంటి కూరగాయలను పండిస్తున్నారు తీగజాతి కూరగాయల కోసం చిన్న పందిళ్లు వేసి సాగు చేస్తున్నారు పెద్ద పందిళ్లు వేస్తే కాపు తక్కువగా వస్తున్నందున ఈ విధంగా సాగు చేస్తున్నామని తెలిపారు ఎప్పటికప్పుడు డబ్బులు చేతికి అందుతున్నాయని ఖర్చులకు ఇబ్బందులు తప్పాయని చెబుతున్నారు ఒకే పంటపై ఆధారపడకుండా మార్పులు చేసుకుంటూ ముందుకెళ్తే లాభాలు పొందవచ్చని అభిప్రాయపడుతున్నారు నాకు తక్కువ భూమి ఉంది కాబట్టి నేను ఏం చేసిన అంటే రైతులకు చూపిస్తూ నేను కొద్దిగా లాభం తీసుకుందామని ఒడ్లను వేస్ట్ పోకుండా ఆ గడ్డి లేకుండా కలిసి మరి దాంట్లో తీగే జాతి వంగడం దొండ పెట్టిన దొండ పెట్టి పందిరు చిన్న పందిరు లేచిన దాంతో ఒడ్లు నీటి ఉంటున్నాయి దాంట్లో పంట వస్తుంది నాకు నాకు రెండు రోజులకు ఒకసారి ఒక ఐదు కిలోలు ఒక మూడు రోజులకొకసారి ఓ నాలుగు ఐదు కిలోలు పది కిలోలు వెళ్తున్నాయి ఏం పెట్టుబడి పెద్దగా లేదు మరి కిలో కిలో వచ్చి ఎనభై రూపాయలు అమ్ముతున్న కాబట్టి మరి లాభంగా ఉంది అందరి పంటగా వడ్లలో బీరా కాకర తీగజాతి వంకాయ టమాటా మిర్చి తదితర రకరకాల పంటలు వేసి మాకు ఇప్పుడు మా ఇంటికి సరిపడా కూరగాయలు వస్తూ మాకు బయట మార్కెట్లో కూడా అమ్ముకుంటే నాలుగు రూపాయల డబ్బులు వస్తున్నాయి ఆ డబ్బులు మాకు కూలీలకు చిల్లర ఖర్చులకు రోజువారీ ఖర్చులుగా మాకు ఉపయోగపడుతున్నాయి ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ ఈ రైతుల ఆలోచన మంచి ఆదాయం తెచ్చిపెడుతుంది